నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్న హంపి పీఠాధిపతి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి 100 కోట్లు కేటాయింపు. విజయవాడలో కన్నుల పండుగగా 4వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవం. విశాఖ పాతనగరం జగన్నాథ తిరుగు రథయాత్ర. సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమంలో కన్నుల పండుగగా గురు పౌర్ణమి వేడుకలు. విశాఖ పాతనగరంలో జగన్నాథ తిరుగు రథయాత్ర కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. గోవింద గోవింద అని స్మరించి అంగరంగ వైభవంగా మేళతాళాలతో భక్తులు కోలాటాలతో కొత్త రోడ్డు వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయం వరకు భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ముందుగా ఆలయ అధికారులు మరియు వేద పండితులు మంత్రిగారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రిగారికి ఆలయ పండితులు అందజేశారు. తదుపరి మంత్రిగారు దేవస్థానం ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. వరంగల్లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి శాకంబరి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవటం కోసం జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. 12 రోజులు ముగించుకొని 13వ రోజుకు చేరుకున్నాయి. భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలలో భాగంగా 12వ రోజు ముగించుకున్న ఉత్సవాలు 13 రోజుకు చేరుకున్నాయి. కల్పోక్త ప్రకారం అమ్మవారు భక్తులకు బలాకాక్రమంలో దర్శనమిచ్చారు. చూడశ్రీక్రమాన్ని అనుసరించి విజయమతాక్రమంలోనూ అలంకరించి పూజారాధనలు జరిపారు. బలాక అనగా సాధకుల శత్రువులపై పిడుగుల వర్షాన్ని కురిపించి శత్రు నిర్మూలన చేస్తుంది. విజయ అనగా విజయ సాధనలో విజయాన్ని ప్రసాదిస్తుంది. వరంగల్ మహానగరంలో భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో తిథిమండల దేవత అయిన పురస్కృతంగా జరుపబడే శాకంబరి నవరాత్ర మహోత్సవాలు ఈరోజు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారిని బలాకామాతగాను విజయామాతగాను కాళీక్రమాన్ని షోడశీక్రమాన్ని అనుసరించి అలంకరించి పూజారాధనలు జరపడం జరిగింది. బలాకామాత అమ్మవారి భక్తుల యొక్క శత్రువులపై పిడుగుల వర్షాన్ని కురిపించి శత్రు పలాయనం చేస్తుంది. శ్రీ తిరుమల క్షేత్రాన్ని హంపి పీఠాధిపతి విద్యాభారతి విరూపాక్ష నందస్వామి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతిని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య గర్భగుడిలోకి తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి చేత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రాచలం అభివృద్ధికి సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. రానున్న తరాలు శ్రీరాముని దర్శించుకుని తరించటానికి వీలుగా భక్తులకు సకల సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దటానికి సీఎం కేసీఆర్ అన్ని ఏర్పాట్లు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు యాదాద్రి ఇటు భద్రాద్రి, ఈ రెండు ఆలయాలు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. యాదాద్రి తరహాలోనే భద్రాద్రిని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి వైదిక ఆదేశాల ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. ఆర్కిటెక్ ఆనంద్ సియు వైదిక కమిటీ దేవస్థాన అధికారులతో కలిసి ఆలయం చుట్టూ తిరుగుతూ సలహాలు తీసుకున్నారు.
ఆలయ ప్రాశస్త్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా మాస్టర్ ప్లాన్ చేస్తున్నామని, రెండవ ప్రకారం 50 అడుగులుంటుందని, మాడవీధులు 40 అడుగులుగా నిర్ణయించాం. దేవాలయంలోని గర్భగుడి, రాజగోపురం యథావిధిగా ఉంటుందని, ఇతర భాగాలను అభివృద్ధి చేస్తున్నామని ఆర్కిటెక్ట్ అధికారి ఆనంద్ సాయి తెలిపారు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామముతో ప్రసిద్ధి చెందాడు. ఆ శ్రీనివాసుడు భక్తులను తరింపచేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్య కథనం. తిరుమల వెంకటేశ్వరుని శ్రీనివాసుడు బాలాజీ అని కూడా పిలుస్తారు, శ్రీవారు అని కూడా అంటారు. విజయవాడలో వెంకటేశ్వరుని ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 4వ రోజు అర్చకులు మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, కళ్యాణోత్సవాలు, పారువేట, తిరువీధుల్లో ఊరేగింపులు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ శ్రీనివాసునికి వేద మంత్రోచ్చారణల మధ్య చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మరీచీనాం పదమిచ్ఛంది వేదసః యో దేవేభ్యాతపతి యో దేవానాం పురోహితః పూర్వాయ దేవేభ్యః లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాతం ఇష్టం మనిషాన అముం మనిషాన సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగో హరిం విశ్వమేవేదం విశ్వరగుంశాశ్వరగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరః నారాయణ పరాజ్యోతిరాత్మనారాయణ పరః యచ్చ కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అహంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేకాశగో హృదయం జాప్యధముఖం అధో
ृष्टि सततगोशिलाभिस्तुलम्भत्याकोशसन्निभम् तस्मिन् सर्वं प्रतिष्ठितस्य मध्ये महानग्निर्विश्वतो मुखः स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निदिघा अलीयोर्ध्वा यमस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे भभास्वरा पुरुषं कृष्णपिङ्गलम् ओर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि శ్రీ సుందర చైతన్య స్వామి ఆశ్రమంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు 9వ తేదీ గురు పౌర్ణమి వరకు జరుగుతాయి. స్వామి ఆశ్రమానికి వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి ప్రసంగం అత్యంతం భక్తులతో ఆసక్తిని పెంచుతోంది. కేవలం బ్రతకడానికి మనిషి బ్రతకడం లేదు.
కేవలం బ్రతకాలనేదే మనిషి యొక్క ఉద్దేశం కాదు. అలాంటప్పుడు కర్మలకు అవకాశం ఉండేదే లేదు. కేవలం బ్రతకడమే కాకుండా ఇప్పటికన్నా ఇంకా కొద్ది బెటర్గా ఉంటానేమో, ఇంకా కొద్ది బాగుంటానేమో, ఇంకా కాస్త మెరుగ్గా బ్రతకతానేమో అనేటువంటి ఆలోచనలో మనిషి నిరంతరం కూడా శ్రమిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో. అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతా ఉంది, ఇంకా బాగుండాలి అని ఎప్పుడైతే శ్రమిస్తూ ఉన్నాడో ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో తాను బాగలేడు అనేటువంటి సత్యం కూడా అర్థమవుతా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దాంతు మల్కాపురం గ్రామంలోని దేవాలయం నూతన కమిటీ స్థానిక ఎమ్మెల్యే కుసుకుంతల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఎన్నుకోవటం జరిగింది. దేవాలయం చైర్మన్ గా చింకల కృష్ణను ఎన్నుకోవటం జరిగింది. ఆలయ ధర్మకర్తకులుగా మరో ఏడుగురు ఎన్నుకోవటం జరిగింది. ఇది ఇవాల్టి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.